ఇవాళ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు. వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో ముంబై ఇండియన్స్ మ్యాచ్ కూడా జరగబోతోంది. ఫ్యాన్స్ అందరికీ ఇది స్పెషల్ ట్రీటే. కానీ ఈ మ్యాచ్ విషయమై చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది. 16వ సీజన్ నడుస్తున్న ఐపీఎల్లో ఇది 1000వ మ్యాచ్. అందుకే ఈ మ్యాచ్కు ముందు సుమారు 15 నిమిషాల ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా బీసీసీఐ ప్లాన్ చేసింది. కొందరు వాలంటీర్స్ 1000వ మ్యాచ్ ఫ్లాగ్స్, ఐపీఎల్ ఫ్లాగ్స్, జాతీయ జెండాను ప్రదర్శిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత ఓ స్పెషల్ వీడియో ప్లే చేస్తారు. అంతా క్లియర్గా ఉంది కదా, మరి కన్ఫ్యూజన్ ఎందుకంటారా? డిజిటల్ బ్రాడ్కాస్టర్ జియో సినిమా ఏమో ముంబై రాజస్థాన్ మ్యాచ్ను 1000వ మ్యాచ్గా పబ్లిసిటీ చేస్తోంది. కానీ టీవీ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ మాత్రం మే 6న ముంబై చెన్నై మ్యాచ్ను 1000వ మ్యాచ్ అని చెప్తోంది. ఈ కన్ఫ్యూజన్ ఎందుకంటే ఇప్పటిదాకా ఐపీఎల్లో ఒక్క బాల్ కూడా పడకుండా రద్దయిన మ్యాచెస్ 7. వాటిని లెక్క పెడితే ఇవాళ 1000వ మ్యాచ్, లేకపోతే మే 6న జరిగే మ్యాచ్ 1000వది. అయితే ఇది అర్థం లేనిది, ఎందుకంటే మ్యాచ్ జరిగినా జరగకపోయినా పాయింట్లను జట్లు పంచుకుంటాయి, కాబట్టి దాన్ని మ్యాచ్ జరిగినట్టుగానే పరిగణిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ముంబై రాజస్థాన్ మ్యాచే 1000వ ఐపీఎల్ మ్యాచ్. మరి స్టార్ స్పోర్ట్స్ అలా ఎందుకు చేసిందంటారా? అసలే ముంబై చెన్నై మ్యాచ్, దాన్ని మరింత క్యాష్ చేసుకోవడానికి మార్కెటింగ్ పరంగా ఇలా ప్రయత్నించి ఉండొచ్చు.